Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధ్యక్ష అంటేనే వెళ్ళిపోతున్నారు. చంద్రబాబుకు భలే చిక్కొచ్చి పడిందే. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఒకప్పుడు కొట్లాట జరిగింది. ఆయనకు ఇస్తే నేను పార్టీలో ఉండను అంటూ సవాళ్లు చేసుకున్నారు. ఇది చిన్నబాబు పెదబాబుల దాకా పంచాయతీకి వెళ్ళింది. పార్టీలో ఆయన అధ్యక్షుడిగా ఉంటే నేను పార్టీ ఆఫీస్కే రాను అంటూ ఆనాడు తన పంతం నెగ్గించుకున్నారు విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన్ని కాదని విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ కిరీటం, మైనారిటీ నాయకుడు డాక్టర్ ఎస్సీ రెహమాన్ నెత్తిన చంద్రబాబు పెట్టారు. అప్పట్లో ప్రతిరోజు ఇద్దరి మధ్యన గొడవలే. చివరికి అధ్యక్షుడిగా ఉంటూనే టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు రెహమాన్. ఈ ఏడాది మొదట్లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు జయకొడుతూ రెహమాన్ టీడీపీకి గుడ్ బై కొట్టారు. విశాఖ రాజధాని కోసమే తాను పార్టీని వీడుతున్నాను అన్నారు. ఇక తరువాత విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం సహజంగానే వాసుపల్లికి దక్కింది. ఆయన 6 నెలల పాటు పార్టీని నడిపారు. విశాఖలో టీడీపీకి అంతా తానయ్యారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ టీడీపీ బతకదు అంటూ ఒక ఫైన్ వార్నింగ్, అధ్యక్ష పదవిని వదిలేసి మరీ వాసుపల్లి వైసీపీ నడక చేరిపోయారు. ఆయన కూడా విశాఖ రాజధానిని ఇచ్చిన జగన్కే తన మద్దతు అంటున్నారు. విశాఖ ప్రజల కోరిక కూడా ఇదేనని చెబుతున్నారు. మరి విశాఖలో ఇద్దరు అధ్యక్షులు టీడీపీకి ఇలా ఘోరీ కట్టి పార్టీని విశాఖ సముద్రంలో కలిపివేసి మరీ వైసీపీలోకి చేరిపోయారు. చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు. ఇక విశాఖ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పదవిని ఏరి కోరి మరి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు చంద్రబాబు అప్పగించారు. ఆయన అటు ఇటు చూసి నాకొద్దు ఈ అధ్యక్ష పదవి అంటూ గోడ దూకేసి మరీ ఈ మధ్యనే వైసీపీ పంచన చేరిపోయారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పంచకర్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఒకనాడు ఛాలెంజ్గా రూరల్ ప్రెసిడెంట్ పదవి తీసుకుని విశాఖలో మహానాడును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పంచకర్ల ఇప్పుడు టీడీపీ మునిగే నావ అంటున్నారు. అందుకే పార్టీని వెడాల్సి వచ్చిందని కూడా చెబుతున్నారు. విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పదవులకు మంచి పోటీ ఉంటుంది. ఎందుకంటే ఏపీలో కీలకమైన జిల్లా కావడంతో పాటు అధినాయకత్వం చూపు ఎప్పుడు ఇటువైపే ఉంటుంది. దాంతో ఈ పదవిని ప్రెస్టేజ్గా నేతలు భావిస్తారు. అటువంటి అధ్యక్ష పదవులు ఇప్పుడు తృణప్రాయంగా భావిస్తూ వదిలేస్తున్నారు. అంటే టీడీపీకి ఏదో అయిందని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. అంతేకాదు అధ్యక్ష పదవిని ఇప్పుడు క్రొత్త వారు తీసుకోవడానికి కూడా జంకుతున్నారు. ఇక హైకమాండ్ కూడా ఎవరికి పదవులు ఇచ్చినా వైసీపీలో చేరిపోవడం చూసి యాంటీ సెంటిమెంట్కి బేజారవుతోంది. మొత్తం మీద రాజధాని కాబోతోన్న విశాఖ జిల్లాలో టీడీపీకి ప్రెసిడెంట్లు లేక పతనావస్థకు చేరుకుంటోందని అంటున్నారు. ఈ గోడ దూకుళ్ళు ఇంతటితో ఆగుతాయన్న నమ్మకం కూడా ఎవరికీ లేదో అని అంటున్నారు. మరి చంద్రబాబుకే సవాల్ చేస్తున్న విశాఖ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.